हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। बागुन्नारंडी अंदरू? मेमैते चाला बागुन्नामंडी, मीरंदरू बागुन्नारनी अनुकुंटुन्नानु। ఈ రోజు ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగానే జేఎన్టీయు స్ట్రీట్ షాపింగ్ కంప్లీట్గా చూపిస్తున్నానండి. లాస్ట్ టైం నేను జేఎన్టీయు వీడియో చేసినప్పుడు ఒక ఆయన ఎవరు నాకు పోస్ట్ చేశారు, కమెంట్ చేశారు, నాట్ పోస్ట్. అదేంటి అని అంటే, ఇదొక సుత్తి, ఈ జేఎన్టీయు మీరు ఫుల్గా తీయలేదు అని చెప్పేసి అని అన్నారనమాట. అందుకని పర్టికులర్గా జేఎన్టీయు యూనివర్సిటీ చూపించి ఆ ఎదురుగుండా ఉన్న స్ట్రీట్ లేన్లోనే నేను కంప్లీట్ వీడియో తీసానండి. ఇక్కడ నుంచి మ్యాక్సిమం మనము తరుణి ఉంటుంది కదా, ఇలాగే స్ట్రెయిట్గా వెళ్ళిపోతే తరుణి వస్తుంది. అంటే రోడ్ నెంబర్స్ ఉంటాయి కదా, రోడ్ నెంబర్ 3 కేపీహెచ్బి, రోడ్ నెంబర్ 4 ఇలా ఉంటాయి కదా, అక్కడ వరకు నేను చూపిస్తున్నానండి. యాక్చువల్గా ఇది నేను సండే రోజు తీసానమాట. సండే రోజు వెళ్ళి తప్పు చేశానని అనిపించింది నాకు. ఎంత బిజీ ఉన్నాయంటే ఈ రోడ్స్ అన్నీ అంత బిజీ ఉన్నాయండి. లాస్ట్ టైం చూసిన వీడియోస్ కంటే, అంటే లాస్ట్ టైం నేను తీసినప్పుడు చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు లాక్డౌన్ కొంచెం ఫ్రీగానే ఉంది కదా, కరోనా ఉన్నా కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ అన్నీ వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయండి. ఇది స్టార్టింగ్ సెకండ్ షాప్, థర్డ్ షాప్ అన్నమాట ఇది. ఇప్పుడు హిప్ బెల్స్ అవన్నీ చాలా ఉన్నాయండి, రకరకాల హిప్ బెల్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ కానీ అన్ని రకాలు. ఇంకా అది ఇది అని ఏం లేదు, జడబిళ్ళలు, జడలు, మనము ఆర్టిఫిషియల్ హెయిర్ ఉంటుంది కదా అది, అలాంటివి అయితే చాలా ఉన్నాయండి. ఇవన్నీ రుబ్రోళ్ళు అవే కదా. రుబ్రోల్ ఎంత? రుబ్రోల్ ఎంత? 1750. 2500. కత్తిపీట ఎంత? మామూలు మామూలుది. పొడుగ్గా ఉంటాయా? ఇవన్నీ నాన్ స్టిక్ కడాయిసా? ఐరన్. వాటికి సీజనింగ్ ఎలా చేయాలి? ఇక్కడ కత్తిపీటలు, రుబ్బురోళ్ళు, మళ్ళీ మనము మసాలా నూరుకునేది ఉంటుంది కదా అలాంటివన్నీ రాతివన్నమాట, అలాంటివన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఐరన్ సీజనింగ్ చేసిన కడాయిస్ ఉన్నాయి, సీజనింగ్ చేయకుండా కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి చిన్న చిన్నవి ఉంటాయి కదా, తిని ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ పూజలో పెట్టుకుంటారనమాట. ఒకరోజు స్పెషల్గా వెళ్ళి అక్కడ అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది అదొక్కటే వీడియో చేసి పెడతాను. ప్లస్ ఇది చాలా, అంటే జేఎన్టీయు నుంచి మనం 2 వేట్స్ తరుణికి వెళ్తూ ఉంటే ఈ షాప్ 4th or 5th షాప్ ఉంటుందండి. నేను చెప్పినట్టుగానే హిప్ బెల్ట్స్ చూసారా, హిప్ బెల్ట్స్లో కూడా మనకి గోల్డ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, సిల్వర్ కలర్ ఉంది. యాక్చువల్గా నేను ఈ 3 కలర్సే ఉంటాయేమో అని అనుకున్నాను. ఈ కలర్సే కాకుండా మనము, అంటే మనం చీరకి మ్యాచింగ్ అయ్యే కలర్, ఒకవేళ మనం పర్పుల్ వేసుకున్నాం అనుకోండి, పర్పుల్ కలరు, బ్లూ కలరు, బ్లాక్ కలరు, ఇలాంటి హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఇగో ఈ పైన అలాడేవన్నీ అవే అన్నమాట. ఈ కలర్స్ అయితే నేను ఎక్కువ చూడలేదండి, గోల్డ్, ఎల్లో అండ్ సిల్వర్ కలర్ అయితే ఎక్కువ చూశాను. చెప్పాను కదా వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఇవి ఏంటి అని అంటే మనకి సవరాలు పెట్టుకుని మనం జడేసుకుంటాం కదా, జడేసుకునేటప్పుడు ఇన్బిల్ట్ అనమాట, జడబిళ్ళలతో సహా ఇన్బిల్ట్గా జడ వచ్చేసింది అనమాట. ఇవి ఏమన్నా ఫంక్షన్స్ అప్పుడు, అంటే పెళ్లి కూతుర్లకి శారీ ఫంక్షన్స్, మెచ్యూర్ ఫంక్షన్స్ ఇలా ఉంటాయి కదా, ఇలాంటప్పుడు మన ఆడపిల్లలకి పెడితే చాలా అందంగా ఉంటాయి. ఇవే కాకుండా కర్టెన్స్ చూసారా, ఇక్కడ మనకి క్రిస్టల్స్తో కర్టెన్స్ వస్తాయి కదా, అంటే కనిపించకుండా ఉండకూడదు, అలాగని ఓపెన్గాను ఉండకుండా ఉండటానికి ఇలాంటివి పార్టీషన్స్గా పెట్టుకోవడానికి భలే ఉన్నాయి. ఇదొకటి నేను కొత్తగా చూశాను ఇక్కడ. ఇందులో 2 కలర్సే చూశానండి, ఒకటి గోల్డ్ కలర్ అండ్ ఒకటి సిల్వర్ కలరు. మేబీ అడిగితే ఇంకా వేరే వేరే కలర్స్ కూడా ఉంటాయి అనుకుంటా. ఆ క్రిస్టల్స్ వచ్చి
మనము వాష్ చేస్తే రంగు పోతుందండి. అది మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అన్నమాట. ఏ షాప్లోనూ ఖాళీ లేదండి, అన్ని షాప్స్ బిజీ ఉన్నాయి. మోర్ ఓవర్ ఇప్పుడు రంజాన్ టైం ఒకటి కదా, ఫుల్ షాపింగ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఈ స్ట్రీట్ షాపింగ్స్, ఇదే లేన్లో మనకి కొన్ని బట్టల షాప్స్ కూడా, పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లో కూడా జనాలు అయితే ఎలా ఉన్నారో. మోర్ ఓవర్ ఇది సండే రోజు కదా. నేను 6:15కి స్టార్ట్ చేశానండి వీడియో, 7:30 వరకు నేను ఈ స్ట్రీట్ అంతా చూపిస్తున్నాను మీకు. కానీ ఏంటి అని అంటే ఫుల్ ట్రాఫిక్, జనాలు అయితే ఎలా ఉన్నారంటే అలా ఉన్నారండి. ఇక్కడ ఏంటి అని అంటే మనకి సిల్వర్ కలర్ మెటల్, సిల్వర్ బ్లాక్ మెటల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉందన్నమాట. ఇవన్నీ సాక్సెస్, హ్యాండ్ గ్లౌజెస్, జూట్ బ్యాగ్స్ ఇలాగన్నమాట. యాక్చువల్గా జూట్ బ్యాగ్ ఎంత అని అడిగాను. లాస్ట్ టైం నేను జేఎన్టీలోనే తీసుకున్నాను, ఇప్పుడు నేను క్యారీ చేసే లంచ్ బ్యాగ్. ఇప్పుడు 150, అప్పుడు 90 రూపీస్ అనమాట. ఇట్స్ బీన్ ఓన్లీ 1-1.5 ఇయర్ అంతే అంత రేట్ పెరిగిందనమాట. హ్యాండ్ బ్యాగ్స్, క్లచ్చెస్, సైడ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి ఇలాంటివన్నీ ఉన్నాయి. రోడ్ సైడ్ కూడా బట్టలు ఉన్నాయండి. ఇక్కడ జనరల్ బజార్లో ఉండేలాగా రోడ్ సైడ్లో కూడా బట్టలు ఉన్నాయి. ఇవన్నీ మేకప్ ఐటమ్స్ అన్నమాట. మేకప్ ఐటమ్స్ కూడా యాక్చువల్గా ఇక్కడ ఏంటి అని అంటే, మేకప్ ఐటమ్స్ గురించి నేను ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నానండి. అక్కడికక్కడే ట్రై చేసేస్తున్నారు. నా సజెషన్ ఏంటి అని అంటే అక్కడికక్కడే ట్రై చేయొద్దండి. మన చేతి మీద రాసుకొని చూస్తే మనకి లిప్ బామ్ ఎలా, లిప్ అంటే లిప్స్టిక్ ఎలా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది కదా. ఎందుకంటే అదే చాలామంది కొనుక్కుంటారు, పెట్టుకుంటారు. మనకి మనం చాలా సేఫ్గా ఉన్నాము అని అనుకుంటాము, కానీ మిగతా వాళ్ళు కూడా అలాగ అనుకోవాలి కదా. వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టొద్దు అనేది నా ఉద్దేశం అనమాట. అందుకని నేను చెప్తున్నాను, జస్ట్ చేతి మీద రాసుకొని ఏ కలర్ మనకి సూట్ అవుతుంది అనేది చూసుకొని తీసుకుంటే సరిపోతుందని నా ఫీలింగ్. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా బాగున్నాయండి. ఎక్కడికక్కడ సమ్మర్ సీజన్ కదా, ఎక్కడికక్కడ మ్యాంగో జ్యూసెస్ అని, 20 రూపీస్కి మ్యాంగో జ్యూసు, 20 రూపీస్కి సోడా, 20 రూపీస్ సోడా, నాట్ తక్కువ లేదు, 20 రూపీస్కి సోడా. ప్లస్ ఇప్పుడు చూసారు కదా, అది బొరుగులు అంటారు కదా, మనము మరమరాలు అంటాం మేము యాక్చువల్గా, మరమరాలతో అది రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. కానీ ఎవ్వరూ మ్యాక్సిమం మాస్క్ వేసుకోలేదు, అందరూ మాస్క్ తీసే తిరుగుతున్నారు. నేను కూడా మా ఆఫీస్లో మాస్క్ తీసే తిరుగుతాను, కానీ ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంది కదా, సో మాస్క్ వేసుకొని తిరగడం ఈజీ అంటే సేఫ్ అని నా ఒపీనియన్ అనమాట. ఇక్కడ వచ్చి ఇది కార్న్, కార్న్ కూడా అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్లు, కార్న్స్, నిమ్మ సోడా. ఇంకొకటి ఏంటి అని అంటే, నాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ ఏం కనిపించింది అని అంటే, టాటూస్ వేస్తున్నారండి. లాస్ట్ టైం లేదనమాట, టాటూస్ అండ్ మెహందీ ఒకటే దాంట్లో వేస్తారంట, కానీ అవన్నీ నేను అంత క్లియర్గా తీయలేదు. నాకైతే చాలా భయము, ఆ టాటూ వేసేటప్పుడు కూడా బ్లడ్ వస్తుందేమో అనే ఫీలింగ్ అనమాట నాకు. యాక్చువల్గా ఇది రమేష్ వాచ్ కంపెనీ ముందర అనమాట. ఈ ముందర బ్లౌజ్ పీసెస్ అమ్ముతున్నారండి, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీసెస్, అది 1500 అంట, డిజైనర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. రోడ్ మీదే ఉన్నాయన్నమాట అవి, కానీ అవైతే నాకు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ అంతా కామన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇవి ఏం తీయలేదు. కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చెప్పాను కదండి, ఇవి వైట్ మెటల్ జ్యువెలరీ అన్నమాట. ఇది మనకి మెడలో వేసుకోవడానికి. అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అండి ఈ షాప్లో. అయితే రమేష్ వాచ్ కంపెనీకి ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ షాప్. చాలా బాగున్నాయి, మెడలో వేసుకోవడానికి అయితే భలే ఉన్నాయి. కానీ ఇది మెడలో అయితే ఎక్కువసేపు వేసుకుంటే మెడ కూడా నల్లబడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి జస్ట్ అకేషనల్గా వేసుకొని తీసేయాలన్నమాట. చెంప సవరాలు, మ్యాటీలని, రబ్బర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, స్టడ్స్ అన్ని రకాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ షాప్లో ఏంటి అని అంటే మెటల్ జ్యువెలరీ ఉందన్నమాట, నాకు అది బాగా అట్రాక్ట్ చేసింది. దట్టు మనం మెడలో వేసుకోవడానికి చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. నేను చాలా రేర్గా చూస్తానండి చిన్నపిల్లల బట్టలు ఇలాగ రోడ్ల మీద షాప్స్తో అయితే చాలా రేర్గా చూస్తాను. ఈ జేఎన్టీయూ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అయితే చాలా ఉన్నాయండి, ఒక 5-6 అన్న చూసుంటాను. చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి ఇద్దరికీ చూశాను. ఇక్కడ కూడా బాగున్నాయి, అంటే మనం బార్గెన్ చేయకుండా ఏది ఉండం కదా బేసిక్గా.
అందుకని చెప్పేసి చెప్తున్నానండి. బార్గెన్ చేస్తే ఏదన్నా తక్కువకి ఇస్తారు. ఈయన చూసారా పైకి ఎగరేస్తున్నారు బట్టలు. యాక్చువల్గా అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఆయన అక్కడ అలా ఎగరేస్తున్నారని ఆ కొట్టు చుట్టూరు మూగారనమాట జనాలు. నేను గాజులు కూడా, ఇక్కడ గాజులు షాప్స్ చాలా ఉన్నాయండి. అది డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ప్లస్ అకేషనల్గా వేసుకోవడానికి కూడా బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ షాప్స్ కూడా నేను ఎక్కువ చూశాను. లైక్ చార్మినార్లో ఉన్నంతగా లేవు కానీ బాగున్నాయి ఇక్కడ కూడా. దిస్ ఈజ్ మై ఫేవరెట్ విఘ్నేశ్వర సిల్క్స్ షాప్ అన్నమాట. అందులో కూడా జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ చూసారా ఈ ఆర్టిఫిషియల్ పువ్వులు దండలు, ఇవి ఏంటి అని అంటే పెళ్ళప్పుడు మనకి మెహందీ అన్న పసుపు ఫంక్షన్ ఉంటుంది కదా, అప్పుడు అన్నీ పాపిడి బొట్టు మ్యాటీలు అని ఇయర్ రింగ్స్ అని మెడలో కానీ గాజులు అని అన్నీ ఎల్లో కలర్లో వేసుకుంటాం కదా ఆడపిల్లలు, పెళ్లి కూతురు ఎస్పెషల్లీ. అలాంటి ఆ సెట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట విఘ్నేశ్వర సిల్క్స్ ఆపోజిట్ షాప్లో. ఇంకా రోడ్ సైడ్ ఇవన్నీ బట్టల షాప్స్ అండి. టాప్స్ 150 నుంచి, ట్రాక్ ప్యాంట్స్ చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ ఫీమేల్స్కి 150 నుంచి అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో అలాంటివి అయితే పర్వాలేదు. ఇదైతే క్రిస్టల్స్ ఉంటాయి కదండి మెల్లో వేసుకునే బీడ్స్ కానీ క్రిస్టల్స్ కానీ పూసలు, ఆ షాప్ అన్నమాట. ఇది కూడా నేను ఇక్కడ ఫస్ట్ టైం చూశాను. నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు, ఏమి చూసారా ఇక్కడే ట్రై చేసేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నా ఒపీనియన్ అన్నమాట. మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు చెప్పండి. చెప్పాను కదండి ఇక్కడ పెద్ద పెద్ద షాప్స్ కూడా ఉన్నాయి చీరల కొట్లు అని చెప్పేసి, అందులో కూడా ఖాళీ లేదన్నమాట. ఎక్కడ ఏ కొట్లో చూసినా ఖాళీ లేదండి. మైట్ బీ సండే అనో, లేకపోతే రంజాన్ అనో, లేకపోతే సండే కదా పిల్లల్ని తీసుకొని చూద్దానికి వెళ్దాము అన్న అలాగే ఉంటారు కదా జనాలు, అలా వచ్చారో ఏమో తెలియదు కానీ ఫుల్ బిజీ ఉంది. నాకైతే హిప్ బెల్ట్స్ అయితే భలే నచ్చాయండి. నేనైతే 300 రూపీస్ నుంచి స్టార్ట్ అంటండి. మరి బేరాలు ఆడొచ్చా ఆడకూడదా నేను నాకు తెలియదు, నేనైతే తీసుకోలేదు. హిప్ బెల్ట్స్ అయితే నేను ఒక 4-5 కలర్స్ మా దీపుకి అయితే తీసుకుందాం అని అనుకుంటున్నాను. 2 సార్లు వాడేసి పాడేసినా ఏముంది అందులో, అందుకని చెప్పేసి 2-3 కలర్స్ అయితే తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఈ టాప్స్ కూడా బాగున్నాయండి. యాక్చువల్గా సైజ్ సన్నగా ఉండే వాళ్ళకైతే బాగుంటాయి. నేను లావుగా ఉంటాను కాబట్టి నాకు ప్రతిదీ నేను కొనుక్కోలేనమాట. సో సన్నగా ఉండే వాళ్ళకి ఈ టాప్స్ సజెస్టబుల్లే. డైలీ వేర్కి అయితే సజెస్టబుల్లే. ఇది కూడా ఒక అంకుల్ వాళ్ళ షాప్. ఇది కూడా ఇయర్ రింగ్స్, టిక్లీస్, స్టిక్కర్స్ అంటాం కదా అవి, స్కార్ఫ్స్ కానీ చిన్నపిల్లల బట్టలు కానీ స్కార్ఫ్స్ కూడా 100 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఇవైతే జ్యోతి కాటన్ నైటీస్ అండి. పాపం ఆయన ముస్లిం అనుకుంటా, అన్నం తింటున్నారు అందుకనే నేను ఆయన్ని డిస్టర్బ్ చేయలేదన్నమాట. బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే. బ్యాంగిల్స్ చెప్పాను కదండి, బ్యాంగిల్స్ అయితే భలే ఉన్నాయి. అంటే డైలీ వేర్కి ఉన్నాయి, ప్లస్ అకేషనల్గా కూడా వేసుకోవడానికి ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల బట్టలతో సహా అన్ని రకాలు ఉన్నాయండి. ఇంకొకటి ఏంటి అని అంటే ఆడపిల్లలకి చిన్నపిల్లల బట్టలు ఎక్కువ కనిపించినాయి కానీ ఇక్కడ మగపిల్లలకి చిన్నపిల్లల బట్టలు అయితే ఎక్కువ లేవు రోడ్ మీద అయితే. మరి షాప్స్లో అయితే డెఫినెట్గా ఉంటాయి కదా. కానీ టాప్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇదైతే ఓన్లీ కాటన్, ఫిక్స్డ్ ప్రైసెస్ అంట, చాలా బాగున్నాయి. లాస్ట్ టైం కూడా నేను చూశాను, చాలా బాగున్నాయి. నాకైతే హిప్ బెల్ట్స్ మీదేనండి, నేను నా బండి పార్క్ చేసింది కూడా నేను హిప్ బెల్ట్స్ ఎదురుగుండా, హిప్ బెల్ట్ షాప్ ఎదురుగుండానే అనమాట. చూసుకుంటానే వస్తున్నాను. డిపెండ్స్ అండి ప్రైజెస్ కూడా. పింక్ కలర్ కూడా ఉంది ఇందులో చూసారా, పింక్, గోల్డ్, ఎల్లో అండ్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. 300 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట. అంటే డిజైన్ కొంచెం తక్కువ ఉంటుంది, ప్రైజెస్ పెరిగే కొద్దీ కొంచెం బీడ్స్ కానీ పర్ల్స్ లాగా కానీ ఇలాంటి వర్క్స్ అయినా ఎక్కువ ఎక్కువ ఉంటాయన్నమాట. అదంతా ఎలాస్టిక్కే కదా, ఎండ్ ఆఫ్ ది డే మనకి వెనకాల వచ్చేదంతా ఎలాస్టిక్కే. సో అది డిఫరెన్స్ అయితే అదనమాట. 300కి, 400కి, 500కి, 1000కి డిఫరెన్సెస్ అయితే అవన్నమాట. స్ట్రీట్ అయితే ఫుల్ బిజీ ఉంది. రోడ్కి అటు సైడు ఇటు సైడు కూడా అన్నీ ఉన్నాయి. ఇటు సైడే తినాలి, అటు సైడ్కి వెళ్ళే తాగాలి ఇలాంటిది ఏం లేదు. తాగేవి కూడా రోడ్ సైడ్కి ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి. రోడ్ సైడ్లోని ఇలాంటి షాప్స్ కాకుండా రోడ్ సైడ్లో కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదండి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, అలాంటివి కూడా ఉన్నాయి. చాలామంది అలాంటి చోట్లే తీసుకుంటున్నారన్నమాట. ఎక్కువ ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఏంటి అని అంటే
ఇయర్ రింగ్స్ ఎక్కువ తీసుకుంటారు కదా, అలాంటివి అయితే చాలా ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ అయితే మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి. చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్లో ఉన్నాయన్నమాట, గోల్డ్, సిల్వర్, బ్లాక్, ఇలాగ బ్యాంగిల్స్తో సహా. నాకైతే కొన్ని కొన్ని టాప్స్ కుట్లు అయితే భలే నచ్చాయి, కొన్ని కొన్ని టాప్స్ కూడా నచ్చాయి నాకు. స్కార్ఫ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. వాషింగ్ మెషిన్లో వేసిన పోదు, నేను ఆల్రెడీ 1.5 ఇయర్ నుంచి వాడుతూనే ఉన్నాను కదా. హ్యాండ్ బ్యాగ్స్ అని సైడ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే బాగున్నాయి. చిన్న పిల్లలకి అయితే పర్వాలేదండి, ఎక్కువ పిల్లలే వాడతారు కదా సైడ్కి వేసుకునే బ్యాగ్స్, సో వాళ్ళకైతే అట్లీస్ట్ ఒక 1-1.5 ఇయర్ అన్న ఈజీగా వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చి ట్రాలీ బ్యాగ్స్ అన్నమాట. ఇంకా అది ఉంది, ఇది లేదు, ఇలాంటివి అయితే ఏమీ లేవు. ఎక్కడో రేర్గా 1-2 కొట్ల దగ్గర తప్ప మిగతా కొట్లన్నీ ఫుల్ ఉన్నాయి. ఫుల్ ట్రాఫిక్ ఫుల్ చూపిస్తున్నాను మీకు. మీరందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి ఈ వీడియో. అందరూ నన్నే చూస్తున్నారనమాట, ఇంత ట్రాఫిక్లో కూడా ఎవత్తిరా బాబు ఈమె ఎలా తీస్తుంది వీడియోలు అని అనుకుంటున్నారు. కొంతమంది అయితే కెమెరా వైపే చూస్తున్నారు. యాక్చువల్గా నేను కెమెరాతో వాడను, ఫోన్తోనే వీడియోస్ తీస్తానన్నమాట. అలాగే చూస్తున్నారనమాట. యాక్చువల్గా ఇక్కడ విఆర్కే సిల్క్స్ ఉంది కదా, దాన్ని ఎదుర్కొంటే నుంచుంటే రోడ్కి ఇటు సైడ్ కూడా చల్లగా ఉందన్నమాట. ఈ ఎండలో ఆ చలి భలే అనిపించిందండి. విఆర్కేకి ఆపోజిట్లోనే ఇవి టాజల్స్ అనమాట, మన బ్లౌజెస్కి కానీ శారీస్కి కానీ టాజల్స్ చాలా బాగున్నాయండి. టాజల్స్ కూడా అండ్ నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చూశాను, డిఫరెంట్ డిఫరెంట్ టాజల్స్ ఇవి 100 నుంచి ఉన్నాయన్నమాట ప్రైస్ రేంజెస్. సో ఇందులో కూడా రకరకాలు వచ్చేసినాయి ఇప్పుడు. ఇవి ఏంటి అని అంటే కుందన్స్, ఇలాంటివన్నీ కూడా ఈ షాప్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. కుచ్చుల్లాగా కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ షాప్స్లోనే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి, బాగా నచ్చినాయి అవి కూడా నాకు. ఇవన్నీ చున్నీలు అనమాట, చున్నీలు 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. బాందిని చున్నీలు ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇవన్నీ వచ్చి జడలు చెప్పాను కదా, సవరం పెట్టుకొని జడేసుకుంటే ఈ జడలు పెట్టుకుంటే అచ్చు పెళ్ళికూతురులాగా ఉంటారని చెప్పి పెళ్ళికూతురులకి ఎక్కువ పెట్టుకోవచ్చు. అవి మంచి డిజైన్ చూసుకొని తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. పువ్వులు గట్ట పెట్టుకొని ఊడిపోకుండా ఉండడానికి మంచి ఆస్కారం ఉంటుంది అన్నమాట ఇలాంటివి. ఇవి హిప్ బెల్ట్స్ అన్నమాట, డిజైన్స్ చూసారా ఇలా ఉన్నాయన్నమాట. ఈ డిజైన్స్లోనే ప్రైజెస్ రేంజెస్ ఉంటాయి. బొట్లు అయితే స్టిక్కర్స్ అయితే ఎక్కువ డిజైన్స్ అయితే ఏమీ లేవండి, ప్లెయిన్ ఓన్లీ సింగిల్ కలర్ మల్టిపుల్ కలర్స్ ఇలా ఉన్నాయి అంతే. నాకేమో డిజైనర్ బొట్లు కావాలి అని అనిపిస్తుంది అన్నమాట. మామిడికాయలు కోసిస్తారు కదా, తోతాపరి మామిడికాయలు అంటాం మేము, మరి ఏమంటారు ఇక్కడ నాకు తెలియదు కానీ తోతాపరి మామిడికాయలు అయితే కోసిచ్చి ఉప్పు కారం వేసి పెడుతున్నారనమాట. నాకు ఈ పర్పుల్ కలర్ డ్రెస్ చాలా బాగా నచ్చింది, అందుకే దూరం నుంచి మొత్తం కవర్ అయ్యేలాగా తీసాను అనమాట. ఇవి క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ ఈ షాప్లో బాగున్నాయి. ఇక్కడ కూడా కలెక్షన్, ఒక్కొక్క డ్రెస్ చూస్తే మనకి భలే అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా, అలాగే నాకు ఈ పర్పుల్ కలర్ డ్రెస్ చాలా అట్రాక్టివ్గా కనిపించింది అనమాట. రెడీమేడ్ బ్లౌజెస్ అని చెప్పేసి అన్నాను కదండి, రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ షాప్లో. పక్క షాప్ వచ్చి టాజిల్స్ అండి. అస్సలు నేను ఎంత ఫిదా అయిపోయానంటే ఈ టాజిల్స్కి అంత ఫిదా అయిపోయాను. కుచ్చులు, కుచ్చు కింద ఒక బీడ్, అసలు ఎంత బాగున్నాయో తెలుసా ఈ టాజిల్స్. అయితే మనమైతే చీరలకి కుచ్చులకి చీరలకి అంచుల్లాగా మనము ఇవి ఇవి కొనేసుకుని కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇక్కడ డైలీ వేర్ ఇలాంటి చెప్పులు మనం ఇంట్లో వేసుకుంటాం కదా, అవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. మెత్తగా కూడా ఉన్నాయి చెప్పులు. ఇవి 75 రూపీసో 100 రూపీసో చెప్పాడనమాట, నో బార్గెనింగ్, ఫిక్స్డ్ రేట్స్ అన్నీ కూడా. 100 రూపీస్ వేసుకోండి, 100 రూపీస్కి ఏమొస్తుందండి ఈ రోజుల్లో. చాలా బాగున్నాయి ఇంట్లో వేసుకోవడానికి చెప్పులు కూడా. ఇంకొకటి ఏంటి అని అంటే మనం జస్ట్ ఇక్కడికి అక్కడికి వెళ్తాం, మార్కెట్కి వెళ్ళినా, సంత అంటాం బేసిక్గా నేనైతే, సంతకి గట్ట వెళ్ళినా కానీ ఇలాంటి చెప్పులు వేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇది ఒక గాజుల షాపు. ఈ గాజుల షాప్ ఒక్కటే ఖాళీగా చూసానండి నేను. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట, రెడ్ గ్రీన్ పింక్ మరూన్ ఎక్కువ ప్లెయిన్ కలర్స్ ఉంటాయి కదా అమ్మలు వేసుకుంటారు, అలాంటి బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ షాప్లో. ఇదైతే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. యాక్చువల్గా పొద్దున్నప్పుడు చూస్తే మనకి బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఎంత చండాలంగా కనిపిస్తుందో, అలాంటిది నైట్లో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కేఎల్ఎం ఫ్యాషన్ ఎదురుగుండానే చిన్నపిల్లలకి బట్టలు చూశానన్నమాట, మగపిల్లలకి. అది కూడా చిన్నపిల్లల బట్టలు, మగపిల్లలకి అయితే చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలండి, చాలా తక్కువ చూశాను నేనైతే. వాళ్ళకి పిల్లలకి షార్ట్స్ 3/4 ఉంటాయి కదా, టీ షర్ట్స్, అంతకు మించి ఇంకేముంటాయి పాపం.
అయ్యే చాలా తక్కువ. ఇవి వచ్చేసి టాప్స్ అన్నమాట, టాప్స్, జడలు, సవరాలు ఇవన్నీ కేవలం ఫ్యాషన్ ఇద్దరు గుండానే ఉన్నాయన్నమాట ఈ షాప్స్. హ్యాండ్ బ్యాగ్ షాప్ ఇది. బ్యాగ్స్ కూడానండి, కొన్ని కొన్ని అయితే చాలా బాగున్నాయి, కొన్ని కొన్ని అయితే బాగానే బేరాలాడి ఇస్తున్నారన్నమాట. అందులో ఎస్పెషల్లీ ఏంటంటే స్లింగ్ బ్యాగ్స్ సైడ్కి వేసుకుంటాం కదా, అందులో పిల్లలు వాటికి ప్రిఫర్ చేస్తున్నారన్నమాట. ఇది వచ్చేసి చిన్నపిల్లలది, మళ్ళీ ఆడపిల్లలది, చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అన్నమాట. అవి కూడా డిజైనర్ పీసెస్ లాగా భలే ఉన్నాయండి. ఇవి వచ్చేసి పెళ్ళిళ్ళలో చెప్పాను కదా మనకి ఎల్లో కలర్ పువ్వులు, పాపిడి బిల్ల జ్యువెలరీ అన్నమాట ఎల్లో కలర్తో. మనకి పసుపు కొట్టినప్పుడు గట్టా వేసుకుంటున్నారు కదా, స్నానం చేయిస్తారు కదా మంగళ స్నానాలు అప్పుడు వేసుకుంటారు కదా, అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫుడ్ కానీ ఇన్నర్స్తో సహా. కానీ నా సజెషన్ ఏంటి అనంటే ఇన్నర్స్ ఇలాంటి చోట్ల తీసుకోవద్దండి. ఎందుకు అనంటే మన బాడీ కూడా ఖరాబ్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది బేసిక్గా. ప్లస్ టైట్గా ఉన్నాయైతే బ్రాండెడ్వి కూడా టైట్గా ఉన్నాయి వేసుకోవద్దు, డెఫినెట్గా మనకి ప్రాబ్లం వస్తుంది. అది నా పర్సనల్ సజెషన్ అన్నమాట. ఇది ఫుడ్ అండి. ఫుడ్ ఐటమ్స్ కూడా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మిరపకాయ బజ్జీలు, పునుగులు, మళ్ళా ఏమంటారు ఇది ఆకుపకోడీలు ఇలాంటివన్నీ భలేగా ఉన్నాయన్నమాట. మలబార్ గోల్డ్, యాక్చువల్గా ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మలబార్ గోల్డ్. మలబార్ గోల్డ్ పక్కన రేణు డిజైన్స్ అని ఉందండి, మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఒకసారి రేణు డిజైన్స్లో ట్రై చేయండి. రేణు డిజైన్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి, ఒక 200 చూస్తే ఒకటి నచ్చిందనమాట నాకు, బాగున్నాయి. అక్కడ కూడా మా దీపుకి నేను ఒక టాప్ తీసుకున్నాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేది. ఆ టాప్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అనంటే పూసలు ఇలా గుచ్చుతున్నారన్నమాట, ఇలాగ గుచ్చేది కూడా ఇక్కడ గుచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఎక్కడంటే మలబార్ గోల్డ్ ఆపోజిట్లో ఈయనున్నారనమాట. మీకు ఎవరికన్నా కావాలి పూసలు గుచ్చే వాళ్ళు లేరు, నల్ల పూసలు కానీ ఇలా క్రిస్టల్స్ కానీ ఏమన్నా మనం దగ్గరే ఉండి గుచ్చించుకుంటాం కాబట్టి గోల్డ్లోకైనా వీళ్ళు గుచ్చుతారనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి, నాకు ఇక్కడ చాలా బాగా నచ్చాయండి. వెనకాల మనము డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ మనం థ్రెడ్స్ పెట్టించుకుంటాం కదా, అసలు ఇలాంటివి పెట్టించుకుంటే ఎంత అందంగా ఉంటాయో తెలుసా, చూసారా ఎంత బాగున్నాయో. అంటే డిఫరెంట్ కలర్, రెండు కలర్స్ వచ్చి కింద ఒకటే కలర్ హ్యాంగ్ అవుతుందన్నమాట. ఇది కనుక మనము కలర్ కాంట్రాస్ట్గా వేసుకున్నామనుకోండి చాలా బాగుంటాయండి. వెనకాల బ్లౌజ్ డీప్ నెక్ పెట్టుకున్న వాళ్ళకైతే భలే కనిపిస్తాయి ఇవి, బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ. బ్లౌజెస్కి మంచిగా ఉంటాయి అని అనిపించింది ఇన్స్టెడ్ ఆఫ్ డ్రెస్సెస్, ఎందుకంటే డ్రెస్ పైనుంచి కింద వరకు ఒకటేలాగా ఉంటుంది కదా, బ్లౌజెస్కి అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి. కలర్ఫుల్ లేసులు కానీ, కలర్ఫుల్ టాజిల్స్ కానీ, బీడ్స్తో ఉన్న టాజిల్స్ కానీ రకరకాల ఉన్నాయండి ఇక్కడ, చాలా బాగుంది. మలబార్ గోల్డ్ ఉంది కదా దాని ఆపోజిట్ షాప్లో అన్నమాట. ఇవి కూడా మనకి కాస్మెటిక్స్ దాంట్లోనే రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ కానీ అలాంటివి. జూట్ బ్యాగ్స్ ఏంటో మరి, లంచ్ బ్యాగ్స్ తప్ప ఇంకేం కనిపించలేదు నాకు ఈసారి. ఈ టాప్ చూసారా ఎంత బాగుందో, అదంతా జార్జెట్ మెటీరియల్ అండి, చాలా 1200 ఎంతో చెప్పాడు ఆయన, చాలా బాగుంది. కానీ ప్రైస్ చాలా ఎక్కువ కదా అని చెప్పేసి నేను ఇంకా చూడలేదు. ఇక్కడ టాప్స్ అయితే చాలా బాగున్నాయండి, జహాపన్న షాప్ ఆపోజిట్లో అనమాట ఇది, అందుకే మీకు రోడ్స్కి అటు సైడు ఇటు సైడు కూడా చూపిస్తున్నాను. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత వేడి ఉంది. ఆల్మోస్ట్ నాకు 1.5 hours పట్టిందండి ఇదంతా నేను షూట్ చేయడానికి, కానీ నేను 30 minutes దీన్ని అడ్జస్ట్ చేసుకొని వచ్చాను అనమాట. మీరందరూ తప్పకుండా దీన్ని చూస్తారు, మీరు ఈ వీడియో చూస్తారు అని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ఎంతో కొంత ఈ వీడియోలో నుంచి మీకు పనికొచ్చేది ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. మీకు పనికొచ్చింది అని అంటే ఒక లైక్ చేయండి తప్పకుండా. లైక్ చేస్తే ఏంటి అని అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట వీడియో, అందుకని చెప్పేసి నేను లైక్ చేయమంటున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నా వీడియోస్ ఈ మధ్యన చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇది రెమెడీస్ హాస్పిటల్ అండి. యాక్చువల్గా ఈ లైన్లో నుంచి స్ట్రెయిట్గా వెళ్తే ఎస్ఎస్వి ప్లాంట్స్ వరల్డ్ అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను కదా, ఆ షాప్ వస్తుంది అన్నమాట. ఇదే లైన్లో సుబ్బయ్య గారి హోటల్ ఉంటుంది, అలాగే కొంచెం ముందరికి వెళ్తే ఎస్ఎస్వి ప్లాంట్స్ వరల్డ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, అలాగే కొంచెం ఎస్ఎస్వి ప్లాంట్స్ వల్ల రైట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఆ గుడి. అంటే ఇవి రోడ్ మీదే పెట్టి అమ్ముతున్నారండి, టూ ఎక్స్పెన్సివ్, కింద పడితే పగిలిపోతాయి, మట్టితో చేశారంట. కాకపోతే దీనికి కలర్ఫుల్గా ఆనియన్ పింక్ అండ్ గోల్డ్ కలర్ వేశారనమాట. ఈ అమ్మ బాబు ఎత్తుకున్నారు కదా, అది ఎంత అని అడిగితే జస్ట్ 4,500 అని చెప్పారు. ఒక ఆంటీ వచ్చి ఆ కృష్ణుడు బొమ్మ ఎంత అంటే 7,500 చెప్పారు. అయితే ఆ ఆంటీ అన్నారు, కొనుక్కునే రేటు చెప్పయ్యా, ఎందుకు అంతంత రేట్లు చెప్తున్నావు అని. అంటే ఇదంతా హ్యాండ్మేడ్ అని చెప్పేసి అని అంటున్నారనమాట. ఏనుగులు ఉన్నాయి కదా, ఏనుగులు సెట్ కూడా అడిగారు. చాలా ఎక్స్పెన్సివ్ అయితే చెప్తున్నారండి, కానీ చాలా క్యూట్ ఉన్నాయి ఆ బొమ్మలు అయితే. టూ ఎక్స్పెన్సివ్ టు పర్చేస్ ఎస్పెషల్లీ బయట రోడ్ మీద. ఇవన్నీ కర్టెన్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే ఏంటి అని అంటే వాటి మెటీరియల్ చూసుకొని మనం ఎక్కడ తీసుకుంటే బాగుంటాయి అనేది చూసుకొని తీసుకోవాలి. చిన్నపిల్లలకి కాటన్ ఇవి గౌన్లు అన్నమాట. ఈ తరుణి ఆపోజిట్లో ఉంది ఈ షాపు. నాకు తెలిసి అవి ఏ 100 రూపాయలు 150 రూపాయలు ఉంటాయి అంతే. కాటన్ గౌన్లు సమ్మర్కి చాలా మంచిది, చిన్నపిల్లలకి లైట్గా కూడా ఫీల్ అవుతారు, ఎక్కువ ఆడుకోవడానికి కంఫర్ట్గా కూడా ఉంటాయి. ఇవి గాజులు అన్నమాట, నాకు అంత బాగా ఏం నచ్చలేదు గాజులు. ఇక్కడ ఇదేమో టాజల్స్ ఇయర్ రింగ్స్ అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ షాప్లో ఇది, ఆ షాప్లో అది, అని ఇది ఏం లేదండి. ఈ చున్నీలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి ఏంటి అని అంటే బాందిని షిఫాన్ చున్నీస్ అన్నమాట. చాలా మెత్తగా ఉన్నాయి, ప్లస్ ఎడ్జెస్ కూడా ఇలాగ లేస్ వచ్చిందనమాట. చాలా బాగుంది. నాకు బేసిక్గా బ్లాక్ అన్నా ఎల్లో అన్నా ఇలాంటి కలర్స్ అంటే భలేకి ఇష్టము, అందుకే నేను పర్టికులర్గా ఎల్లో చూశాను అనమాట. బాందిని డిజైన్ వచ్చిన షిఫాన్ చున్నీస్ అనమాట ఇవి. ఇది వచ్చి 250 రూపీస్ ఈచ్ చున్నీ. చాలా బాగున్నాయండి, ఇవన్నీ స్కార్ఫ్స్ అనమాట. నాకు ఏమంత మంచిగా అనిపించలేదు. కొన్ని కొన్ని కాటన్ ఉన్నాయి, కొన్ని సిల్క్ మిక్స్డ్ కాటన్వి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి డైలీ వేర్ బ్యాంగిల్స్, అన్నిటి మీద ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు చూసారా. ఇక్కడేమో 100 రూపీస్ ఉన్నాయి ట్రాక్ ప్యాంట్స్. అక్కడ బిఫోర్ మనం జేఎన్టీ కొంచెం ముందరకు వచ్చిన తర్వాత అక్కడేమో 150 రూపీస్ ఉన్నాయి డిఫరెన్స్ చూసారా. మళ్ళీ ఫిక్స్డ్ రేట్స్ అని పెడతారండి, అందుకే మనం ఏది తీసుకున్నా కానీ బేరం అయితే కంపల్సరిగా ఆడాల్సిందే. ఇవన్నీ ట్రాక్ ప్యాంట్సే అనమాట. ఏ షాపు ఖాళీ లేదండి, కొంచెం అక్కడి నుంచి ఇక్కడికి తరుణి కాడి నుంచే కొంచెం ఈ వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి, కానీ తరుణి వరకు రెమెడీ హాస్పిటల్ వరకు అయితే ఫుల్ బిజీ ఉంది ఆ స్ట్రీట్ అంతా కూడా. ఇక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. ఇక్కడ కూడా ఏంటి అని అంటే మనకి లెమన్ సోడా ఇలాంటివన్నీ చాలా బాగా దొరికినాయి. నేను ఇక్కడ లెమన్ సోడా తాగాను. యాక్చువల్గా నేను నాకు లెమన్ సోడా అంటే చాలా ఇష్టము, విత్ సాల్ట్ నాట్ స్వీట్. లెమన్ సోడా బాగా తాగాను నేను. చార్మినార్ వెళ్ళినప్పుడైతే 3 తాగాను, జేఎన్టీలో అయితే 1 తాగాను. నేను వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నాను అనమాట అప్పటికే. నాకు చాలా బాగా నచ్చుతుంది లెమన్ సోడా. ఇదంతా ఏంటి అని అంటే మనకి బొట్లు, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, పైన పెట్టుకునే బ్యాండ్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, ఆ బ్యాండ్స్ ఇదన్నమాట. సిఎంఆర్ ఆపోజిట్లో అనమాట ఈ షాప్స్ అన్నీ కూడా. ఇక్కడ కూడా ఫుడ్ ఉంది, జ్యూస్లు, చెరుకు రసం ఉంది. మా నాన్న అయితే చాలా చాలా స్ట్రిక్ట్ అండి, చెరుకు రసం అసలు తాగొద్దు. నేనైతే అసలు చెరుకు రసం వైపు కూడా చూడను. హైదరాబాద్లో 12 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేము హైదరాబాద్లో. అయినా కానీ నేను ఇప్పటివరకు హైదరాబాద్లో ఎప్పుడూ చెరుకు రసం తాగలేదు. మా చిన్నప్పటి నుంచి మా నాన్న ఈజ్ వెరీ క్లియర్ దట్ మేము చెరుకు రసం తాగకూడదు, చెరుకు ముక్కలు తింటే కూడా కాళ్ళు పడిపోతాయి అనే ఫీలింగ్ అన్నమాట మా నాన్నకి. సో ఇప్పుడు చెరుకు రసం చాలా తక్కువ తాగుతాము. జోసలుకస్ చూసాము, దాని పక్కన ముగ్ధా ఉంది. ముగ్ధా అయితే ప్రతి చోట పెట్టేశారండి. ముగ్ధాలో ఒకసారి డెఫినెట్గా ఒక పట్టు చీర తీసుకోవాలి. మా దీపు పెళ్ళికి తీసుకుంటాను, మా నానిగడి పెళ్ళికి తీసుకుంటాను, ఎవరి పెళ్ళికి తీసుకుంటానో తెలియదు కానీ డెఫినెట్గా ముగ్ధాలో అయితే ఒక పట్టు చీర తీసుకుంటాను. మేబీ ఇంకొక ఇల్లు కొనుక్కుంటే గృహప్రవేశానికి తీసుకుంటానేమో, అమ్మో చూద్దాం గాడ్స్ గ్రేస్ తర్వాత. ఇవంతా ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఫుడ్ దగ్గర కూడా అలా ఇలా ఏం లేదండి, ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నాం కదా ఇప్పుడు కూడా. అది ఇక్కడ కూడా అలాగే, అందరూ తీసుకుంటున్నారు, మనము అందరితో మనమే కదా, అందులో కొత్త ఏముంది
ఫుడ్ కూడా బాగానే అవైలబుల్ ఉందండి. ఇక్కడ ఫుల్గా తినేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ షాప్లో ఏంటి అని అంటే, ఫస్ట్ టైం నేను ఇన్ని స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ తీసాను కదండి, ఫస్ట్ టైం నేను చూసాను ఇక్కడ జడబిల్లలో. కల్పన నాకు చెప్పింది, అక్షరాకి అంటే కల్పన వాళ్ళ పెద్ద అమ్మాయికి జడబిల్లలు ఎక్కడన్నా ఉంటే తీసుకుని రా అని చెప్పి చెప్పింది అనమాట. ఇవి జడబిల్లలు 350 నుంచి స్టార్ట్ అయినాయి అంట. ఇందులో కూడా నంబర్స్ అంటే పెద్ద జుట్టోళ్ళకి ఎక్కువ జడబిల్లలు వచ్చినాయి, చిన్న జుట్టోళ్ళకి తక్కువ జడబిల్లలు వచ్చినాయి. 350 నుంచి స్టార్టింగ్ 700-800 రేంజ్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది, స్టోన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అలా చాలా బాగున్నాయి జడబిల్లలు కూడా. కానీ నేనైతే తీసుకోలేదండి. కల్పన ఆల్రెడీ తీసుకున్నాను చెన్నై షాపింగ్ మాల్లోనో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లోనో అనింది అనమాట అక్షరాకి. అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు. తనకు కూడా నేను ఫోన్ చేయలేదులే, చెప్పపోతమే నేను తనకు ఫోన్ చేయలేదు, ఆడ కావాలని కూడా అడగలేదు. నేను చెప్పాను కదా యెల్లో కలర్వి పక్కన చూసారా డిజైనర్ మెడలోవి జ్యువెలరీ ఎలా ఉందో, బాగున్నాయి కదా అవి. పిల్లలకి మంగళ స్నానాలు చేయించేటప్పుడు వేస్తున్నారు కదా పెళ్లి కూతుర్లకి, వాళ్ళకి అలాంటివేనమాట. ఇది ముగ్ధ వెంకటేశ్వర స్వామి నామాలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ముగ్ధ షోరూమే అలాగుంటుందండి, ఏ లొకేషన్లో ఉన్నా ముగ్ధ అలాగే ఉంటుంది అన్నమాట. చెప్పులు, చెప్పులు అయితే నాకు డైలీ వేర్ చెప్పులు ఇక్కడ చాలా బాగా నచ్చింది. డైలీ వేర్ అంటే ఇంటికాడ నుంచి సంతకి వెళ్ళడానికి, కొట్టుకెళ్ళడానికి ఇలాంటివి అయితేనే బాగున్నాయి. ప్లస్ మిగతావి ఏమన్నా కొనుక్కున్నామనుకో సోల్ చూసి కొనుక్కోవాలి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి ఆఫీస్లో పడ్డాను అలాగ ఫాస్ట్గా నడిచేసి. అది ఏమవుతుందంటే కింద మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ సోల్ మంచిగా లేదు అంటే జారిపోతుంది అనమాట. అలాగ జారే నేను పడ్డాను ఒకసారి ఆఫీస్లో. ఇవి చిన్నపిల్లల ఫ్రాక్స్ ఎంత బాగున్నాయి చూసారా, ఇందులో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మనకు కూడా ఉన్నాయన్నమాట. కానీ నా సైజ్ అయితే ఉండవు, నేను షూర్ అబౌట్ ఇట్. నా సైజ్ కంటే చిన్నపిల్లల సైజులు అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవి ఇన్నర్స్ షాపు, నా సజెషన్ వచ్చి ఇన్నర్స్ బ్రాండెడ్వే వేసుకోండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇన్నర్స్ విషయంలో. ఇది వచ్చేసి ట్రాక్ ప్యాంట్స్ కానివ్వండి, చిన్నపిల్ల అంటే షార్ట్స్ కానివ్వండి ఇలాంటివి అన్నమాట. ఇవి టాప్స్, మనకి టాప్స్ ఇవి మళ్ళీ కాస్మెటిక్స్. కాస్మెటిక్స్ అయితే చాలా ఉన్నాయండి, ఇంక్లూడింగ్ లిప్స్టిక్ అలాంటివి. ఇవి ఏంటి అని అంటే చీర పిన్నీసులు అనమాట, రాళ్ళతో ఉన్న చీర పిన్నీసులు. యాక్చువల్గా నేను ఇలాంటి వాటి కోసం చాలా చూస్తున్నాను, కానీ అంత అయితే ఏం బాగోలేదండి, అందుకే నేనైతే ఒక్కటి కూడా తీసుకోలేదు. యాక్చువల్గా ఇవి మనము రైట్ సైడ్లో స్టెప్కి పెట్టుకుంటాం కదా, అలాంటివి కూడా అనంట. దాన్ని ఏమంటారో మరి, చీర కట్టుకున్నప్పుడు పెట్టుకుంటాం కదా, అలాంటివి కూడా అనంట. కానీ నేను ఇదైతే తీసుకోలేదు, నాకు అంత అయితే ఏమీ నచ్చలేదు, అందుకే నేను ఏమీ తీసుకోకుండా వచ్చేసాను. ఇది కాకుండా ఇంకా ఏంటి అని అంటే, రోడ్డు మీదే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అమ్ముతున్నారండి, అవి కూడా చాలా బాగున్నాయి తెలుసా. షాప్స్ కంటే అలాంటి వాటిలోనే తీసుకుంటే బాగా అనిపిస్తుందేమో అని అనిపించింది అన్నమాట నాకు. ఇక్కడ మామిడికాయలు చెప్పాను కదా, ఎక్కడైనా ఫుడ్కి అయితే లోటే లేదండి. ఇవేమో స్ట్రీట్స్ అనమాట, ఇటువైపు మనము కారు వెళ్తుంది కదా, అటువైపుకి వెళ్ళామంటే ఇంకా కేపీఎం మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోయినట్టే, కూకట్పల్లి మెయిన్ రోడ్కి వెళ్ళిపోయినట్టే వెనక్కి వెళ్తే మనకి రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3 ఇలా ఉంటాయి అన్నమాట. ఇది కూడా కొంచెం దాటి వెళ్ళాను, జేసీ బ్రదర్సో ఏదో ఉంది ఇక్కడ షోరూమ్ బట్టల కొట్టు. ఫుల్ చలి అక్కడ, అంటే చల్లగా ఉందన్నమాట. ఏసీ అంతా షాప్స్లో ఏసీ ఉంటుంది కదా, అదంతా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద అయితే భలే చల్లగా ఉంది. దాని ఆపోజిట్లో కుల్ఫీలు ఎక్కువ ఉన్నాయి, ఈ రోడ్లో అయితే కుల్ఫీలు ఎక్కువ ఉన్నాయి, చాలా కుల్ఫీలు ఉన్నాయి అన్నమాట. ఇదైతే క్రాప్ టాప్స్, పిల్లలకి గౌన్లు అలా ఉన్నాయి. ఇక్కడ వచ్చి 1 గ్రామ్ గోల్డ్ చెప్పాను కదండి, రోడ్డు మీద 1 గ్రామ్ గోల్డ్ నగలు భలే ఉన్నాయని చెప్పేసి జేసీ బ్రదర్స్ షాప్ అనమాట. ఇది జేసీ బ్రదర్సేనా, జేసీ బాబు బ్రదర్స్ అంట, కరెక్టే నేను చెప్పింది. ఇక్కడైతే బాగా ఉన్నాయండి 1 గ్రామ్ గోల్డ్వి, చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు వాటికి. మరి కలర్ కలర్ఫుల్గా ఉన్నాయనో ఏమో నాకు తెలియదు, కానీ బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి చున్నీలు ఎక్కువ ఉన్నాయండి ఈ లేన్లో, చున్నీలు గాజులు. రోడ్డు మీద అయితే ఈ 1 గ్రామ్ గోల్డ్ చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి అన్నమాట. ఈ దారిలో ఏంటి అని అంటే, జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు కదా, ఏ కొట్టుకెళ్ళినా కానీ పీస్ఫుల్గా చూడడానికి ఏం ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది పీస్ఫుల్గా చూడడానికి మనకి టైం ఎక్కువ దొరుకుతుంది అన్నమాట. ఎక్కువ జనాలు ఉండేటప్పటికి వెళ్ళండి అని అనుకుంటానే ఉంటున్నాం కదా, ఆ ముందర చూసినప్పుడు అక్కడ ఎంత జనాలు ఉన్నారో, మోరోవర్ ట్రాఫిక్, పెద్ద పెద్ద కార్లు,
అబ్బా అందరూ ఒకటేసారి వచ్చేసేసరికి మనకి కూడా చిరాకు వచ్చేస్తుంది. ఇలాంటి చోట్లు అనుకోండి పీస్ఫుల్గా తీసుకొచ్చానమాట మనం. కళ్ళద్దాలతో సహా అన్నీ ఉన్నాయి. ఇవైతే బ్లాక్ మెటల్ అండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇయర్ రింగ్స్. ఇదేనండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందా? నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.